हाय चिल्ड्रन, गुड मॉर्निंग। फर्स्ट क्लास में अंदर कंप्लीट चेसारा? FA1 की फर्स्ट 1-2 लेसन्स एग्जाम्स की 19th नुंचि एग्जाम्स कदा। फर्स्ट क्लास में रिविजन अयिपोयिंदि कदा, अंदर अन्नी रीड चेसि प्राक्टिस चेसारा? ई रोजु सेकंड लेसन चूडंडि। सेकंड लेसन लो ऑलरेडी क्वेश्चन एंड आंसर्स अन्नी मनं चेप्पुकुन्नां, कानी मरोकसारि चूडंडि कदनु क्लुप्तंगा सొంత మాటల్లో సారీ కథను క్లుప్తంగా సొంత మాటల్లో రాయండి। ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది కదా, ఒక అడవిలో సొంతంగా విన్నారు కదా స్టోరీ, ఈజీ స్టోరీగా సొంతంగా రాయండి। ఒక అడవిలో ఎలుక తాబేక తాబేలు కాకి స్నేహంగా ఉండేవి। ఒకరోజు ఒక జింక వారి దగ్గరికి వచ్చింది। పేజ్ నెంబర్ 21 ఓపెన్ చేయండి। జింక వారి దగ్గరికి వచ్చింది, ఆ జింక భయంతో వణికిపోతుంది। జింకను ఏమైందని అడగగా బోయవాడు తరుముకొచ్చాడని చెప్పింది। ఆ తర్వాత ఈ ముగ్గురు స్నేహితులు జింకను కూడా తమ స్నేహితుడిగా చేసుకున్నారు। అవి నాలుగు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవి। ఒకరోజు మేత మేయడానికి వెళ్ళిన జింక ఇంకా తిరిగి రాలేదు। కాకి ఎగురుతూ వెళ్ళి జింక వేటగాడి వలలో చిక్కుకోవడం చూసి ఎలుకను తన రెక్కలపై తీసుకెళ్ళింది। ఎలుక వలతాళ్ళన్నీ కొరికి జింకను విడిపించింది। వీరు ముగ్గురు నివాసాలకు వెళ్తుండగా వాళ్ళ వాళ్ళు ఉండే నివాసాలకు వెళ్తుండగా తాబేలు వేటగాడి వల్ల చిక్కుకుంది। మిగిలిన స్నేహితులందరూ తప్పించుకున్నారు। అవి అధైర్యపడకుండా తెలివిగా ఒక ఉపాయం ఆలోచించారు। ఒక మడుగు దగ్గర జింక చచ్చిపడినట్లు నటిస్తూ జింక దాని మాంసం కోసం చచ్చినట్లు పడి ఉండగా వేటగాడు జింక వచ్చిందనుకొని దాని మాంసం కోసం తాబేలు కింద పెట్టి జింక దగ్గరికి వెళ్ళగా చుటుక్కున ఎలుక తాబేలు కట్టిన వింటినారిని కొరికి తాబేల్ని విడిపించింది। వెంటనే తాబేలు మడుగులోకి జారుకుంది, ఎలుక కన్నంలోకి దూరుకుంది, కాకి ఎగిరిపోయింది। వేటగాడు తన దగ్గరకు వచ్చేలోపే జింక దూకుతూ పారిపోయింది। సొంతంగా మీరు ఓన్గా విన్నారు కదా, అదే రాయండి। పేజ్ నెంబర్ 23, పేజ్ నెంబర్ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 23। చెలిమి అద్దాలు చూడండి, చెలిమి స్నేహం, కొలను మడుగు, కన్నం కలుగు, కూర్మం తాబేలు, అపాయకరం ప్రమాదం, ప్రకృతి వికృతులు చూడండి, అటవీ అడవి ప్రకృతి వికృతి। నెక్స్ట్ స్నేహం నెయ్యం నెయ్యం, సహాయం సాయం, రాత్రి ఆకాశం ప్రకృతి వికృతి। ఓకే, అర్థమైంది కదా? సొంత వాక్యాలు ఓన్గా ఏమిచ్చినా మీరు రాయగలుగుతారు। గబుక్కున తలుక్కున చుటుక్కున మిరుమిట్లు గొలిపి మురిసిపోవడం వడివడిగా నివ్వెరపోయి అంటే ఆశ్చర్యపోయి, వీటికి సొంత వాక్యాలు మీరు ఓన్గా రాయవచ్చు। ఇంకా పరుషాల్ని సరళాల్ని గుర్తించండి। గ్రామర్ పార్ట్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒకసారి చూడండి అది కూడా। నెక్స్ట్ పేజ్ నెంబర్ 30 ఓపెన్ చేయండి। 30లో సేమ్ ప్రకృతి వికృతులు, నానార్థాలు అర్థాలు వ్యతిరేక పదాలు అన్నీ ఉన్నాయి చూడండి। పేజ్ నెంబర్ 30లో అర్థాలు చూడండి, చెలిమి స్నేహం, కొలను మడుగు, కన్నం కలుగు, కూర్మం తాబేలు, కూర్మం అంటే తాబేలు, అపాయకరం ప్రమాదకరం, వ్యతిరేక పదాలు, దగ్గర దూరం, స్నేహితులు శత్రువులు, మానవులు దానవులు, చీకటి వెలుతురు, భయం నిర్భయం, ప్రకృతి వికృతి, అటవి అడవి, భాష స చూడండి, భాష ప్రకృతి, భాష వికృతి, సామర్థులు,
సహాయం సాయం గ్రాసం గాసం రావత్తు తీసే దీర్ఘాలు హ్రస్వాలు ఉభయాక్షరాలు అన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. హ్రస్వాలు అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరనే హ్రస్వాలు అంటారు. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడే అక్షరనే దీర్ఘాలు అంటారు. సొంత వాక్యాలు సేమ్. హఠాత్తుగా నిన్న మా ఇంటికి హఠాత్తుగా మా బాబాయి వచ్చారు. ఉపాయం. ఉపాయం ఉంటే ఎటువంటి ఆపద నుంచైనా బయటపడవచ్చు. సంభాషణ. నాకు మా స్నేహితులకి మధ్య సంక్రాంతి పండుగ విశిష్టత గురించి సంభాషణ జరిగింది. ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే దాంట్లో సంభాషణ. కానుక. కానుక అంటే గిఫ్ట్. నా పుట్టినరోజు మా అత్త నాకు మంచి కానుక ఇచ్చింది. మడుగు కొలను. మడుగు కొలను. అపాయకరం ప్రమాదం. నెక్స్ట్ పేజ్ నంబర్ 31, 32, 33 మొత్తం వర్క్ బుక్ బిట్ పార్ట్, టెక్స్ట్ బుక్ బిట్ పార్ట్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్నీ చదివేయండి. లాంగ్ ఆన్సర్ తెలుసుకున్నాం కదా, వర్క్ బుక్ బిట్ పార్ట్ చూడండి. పేజ్ నెంబర్ 31 ఓపెన్ చేశారు కదా. కూర్మం. గీత గీసిన పదానికి అర్థం. కూర్మం అంటే తాబేలు. కొన్ని టెక్స్ట్ బుక్ బిట్ పార్ట్, వర్క్ బుక్ బిట్ పార్ట్ ఒకేలా ఉంటాయి చూడండి. కొన్ని వడివడిగా వేగంగా. వడివడిగా అంటే వేగంగా. స్నేహం. ఈ పదానికి అదే అర్థం వచ్చే పదాలు చెలిమి, నెయ్యం. నేత్రాలు నయనం, అక్షి కన్ను. నేత్రాలు నయనాలన్నా కన్నులు. అడవులు జంతువులు ఉన్నాయి. ఆ అరణ్యంలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కానీ ఆ వనంలో చెట్లను నరికి వేస్తున్నారు. ఈ వాక్యంలో ఒకే అర్థం వచ్చే పదాలు అడవి, అరణ్యం, వనం. చీకటి అంధకారము, ఇతరులు. వర్షం వాన, సంవత్సరం. కాలం సమయం, తరి. కీడు అపకారం, అశుభం. దిక్కు దిశ, శరణం. సాయం సహాయం, ప్రకృతి. సాయం అంటే సహాయం. సారీ, సహాయం ప్రకృతి, సాయం వికృతి. సంతోషం సంతసం. సంతోషం సంతసం. తెలుగు భాషలో నెక్స్ట్ పేజ్ 32 తెలుగు భాషలో వర్ణాలు ఇన్ని విధాలుగా విభజించారు. ఎన్ని? 3 విధాలు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. క్రింది అక్షరాల్లో అచ్చులు కానివి. అచ్చులు కానివి ఆటు అహా వరకు అచ్చులు, కాటు బండిర వరకు హల్లులు. మీరు గుర్తించండి, అచ్చులు క్రింది విధంగా విభజించబడ్డాయి. ఏమని? అచ్చులు 2 విధాలు, హ్రస్వాలు, దీర్ఘాలు. ఒక మాత్రకాలంలో ఉచ్చరించబడే అచ్చుల్ని ఏమంటాం? హ్రస్వాలు. క్రింది వాటిలో పరుషాలు కజట, తప. గజడ దపలు ఏమంటారు? సరళాలు. కచడ తప పరుషాలు, గజడ తప సరళాలు. ఉష్మాలు ఏంటి? స, ష, స, హ. సే, ష, స, హ, వీటిని ఉష్మాలు అంటాం. మహాప్రాణాక్షరాలను వీటిని అంటారు. ఒత్తుతో వచ్చే ఒత్తుక్క, ఒత్తుగ్గ, ఒత్తుచ, ఒత్తుడ్డ, ఒత్తుత్త, ఒత్తుద్ద, ఒత్తుప్ప, ఒత్తుప్ప, వీటిని మహాప్రాణాక్షరం. అచ్చులతో హల్లులతో ఉపయోగించే డాష్ను అంటారు. ఏమంటారు? ఉపయోగించే అక్షరాలు ఉభయాక్షరాలు. సున్నా విసర్గ పరుసాలు సరళాలు గల మరొక పేరు అల్ప ప్రాణులు భాష. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ గ్రామర్ పార్ట్. మొత్తం సెకండ్ లెసన్ ఏం చేస్తారు? హోంవర్క్ కంప్లీట్గా సేమ్ ఫస్ట్ లెసన్కి ఏం రీడ్ చేస్తారు? టెక్స్ట్ బుక్ బిట్ పార్ట్, వర్క్ బుక్ బిట్ పార్ట్, లాంగ్ ఆన్సర్. టెక్స్ట్ బుక్ బిట్ పార్ట్, వర్క్ బుక్ బిట్ పార్ట్, అన్ని వర్క్ బుక్లోనే ఉన్నాయి. టెక్స్ట్ బుక్ బిట్ పార్ట్ కూడా వర్క్ బుక్లోనే ఉంటుంది. లాంగ్ ఆన్సర్ కోసం ఫస్ట్ లెసన్లో ఒక లాంగ్ ఆన్సర్ కోసం రావాలి, సెకండ్ లెసన్లో
లాంగ్ ఆన్సర్ కోసం వచ్చి ఇంకా గేయ రచయిత గురించి. ఇందులో గేయ రచయిత ఏం లేదు కదా మనకి, ఓన్లీ స్టోరీ కాబట్టి ఇందులో యా లేక్ అర్థమైంది కదా. సెకండ్ క్లాస్ ఏం ప్రాక్టీస్ చేయాలో, ఏం రీడ్ చేయాలో, టెక్స్ట్ బుక్ బిట్ పార్ట్, వర్క్ బుక్ బిట్ పార్ట్, లాంగ్ ఆన్సర్ కోసం. లాంగ్ ఆన్సర్ కోసం అందరికీ స్టోరీయే కదా. జింక గురించి అడిగినా, చిత్రాంగుడు గురించి రాయమన్నా రాయగలగాలి, ఓన్గా కూడా రాయొచ్చు కదా, రాయగలగాలి. సెకండ్ లెసన్ మొత్తం రీడ్ చేసేయండి. సెకండ్ లెసన్ కూడా రీడ్ చేసేస్తే మొత్తం టూ లెసన్స్ మనకి కంప్లీట్గా వచ్చేసినట్టు అవుతుంది. పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చిన అందులోనే ఉంటాయి కదా, అది కూడా రాయగలం. ఓకే చిల్డ్రన్, రీడ్ చేయండి. ఫస్ట్ టూ లెసన్స్ అన్నీ కంప్లీట్గా వచ్చేసేయాలి. ఓకే చిల్డ్రన్, ఓకే బాయ్.